భద్రత లేని సిపిఎస్ వద్దంటూ విజయవాడలో ఉద్యోగులు గళమెత్తారు. వైనాట్ ఓపీఎస్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన ఉద్యోగులు ధర్నా చౌక్ వద్ద నిరసన దీక్షకు దిగారు. కోర్టు అనుమతితో సిపిఎస్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. తప్పనిసరిగా ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చాక వారంలో సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరించడం దారుణమన్నారు. ఓపీఎస్ అమలు చేస్తామన్న వారికే వచ్చే ఎన్నికల్లో మద్దతుగా నిలుస్తామని స్పష్టం చేశారు. ఈ రోజు ఇక్కడ ఉన్నది 500 మందే వాస్తవంగా అయితే. సో గౌరవ హైకోర్టు వారి సూచనల మేరకు రాష్ట్ర నలుమూల నుండి వచ్చి వాళ్ళందరినీ కూడా ఆపేసి 500 మందిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాం. అయినప్పటికీ రాష్ట్రంలో ఉండే వేలాది మంది సిపిఎస్ ఉద్యోగుల మనసంతా కూడా విజయవాడలోనే ఉంది. సో జనాన్ని వాళ్ళకి రాకుండా ఆపగలిగాను, కానీ వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటారో దాని అనేది నేను ఆపలేను. నేను కాదు, ఎవరూ ఆపలేరు. డెఫినెట్గా ఈరోజు 500 ఇక్కడ కూర్చో 500 మంది ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వేల మంది ఆలోచనలు ప్రతిబింబం ఇక్కడ కూర్చున్నారు. అక్కడ ఇంట్లో ఉండే ప్రతి సిపిఎస్ సైనికుడు కూడా తను చేసే పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. భవిష్యత్తులో ఏం చేస్తాడో అడుగు చేసిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. రాజ్యాంగబద్ధంగా అధికరణ 309 ప్రకారం మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఓపీఎస్కి వెళ్తున్నాయి. అదేవిధంగా మీరు ఇచ్చిన మాట ప్రకారం దాంతోపాటు ఇతర రాష్ట్రాలను కూడా ఆదర్శంగా తీసుకుని మీరు సిపిఎస్ను రద్దు చేసి జిపిఎస్ లాంటి దగాకోరు స్కీములు కాకుండా మాకు ఓపీఎస్ను మాత్రమే పునరుద్ధరించి ఉద్యోగులకు న్యాయం చేయాలని మరొకసారి, ఎందుకంటే 6 నెలల ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ దృష్ట్యా కూడా ఆలోచించండి. మాకు ఓట్లున్నాయి, దాదాపు 11 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ కూడా పెన్షనర్లు కానీ అందరూ కూడా వాళ్ళు ఇలాగకపోయినా వాళ్ళ పిల్లలేని రేపు ఉద్యోగాల్లోకి వచ్చేవాళ్లే. ఈ విధంగా సామాజిక ఆర్థిక భద్రత దృష్ట్యా కూడా ఓపీఎస్ను పునరుద్ధరించాలి. మీరు కూడా ప్రజా మ్యాండేట్ కూడా తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. జగన్ గారు, నేను సిపిఎస్ ఇస్తాను, వారం రోజుల్లోనే రద్దు చేస్తానని చెప్పి ఇచ్చాపురం నుండి ఇడుపులపాయ వరకు ప్రతి మీటింగ్ లో చెప్పడం జరిగింది. సిపిఎస్ గురించి మీరు మర్చిపోండి అని కూడా చెప్పడం జరిగింది. నేను ఏదైతే మేనిఫెస్టోలో పెట్టానో, ఖురాన్, బైబుల్, భగవద్గీత గా భావించి నేను మేనిఫెస్టోలో పెడుతున్నాను, దాన్ని రద్దు చేస్తానని చెప్పారు. 4.5 సంవత్సరాలు గడిచినా కూడా ఈనాటికి ఆయన అమలు చేయలేదు. ఇప్పుడు కొత్తగా జిపిఎస్ తీసుకొస్తాము, మాకు అవగాహన లేక ఓపీఎస్ ఇస్తామని చెప్పడం జరిగిందని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లో జిపిఎస్ అనేది మేము ఒప్పుకునేది లేదు, మాకు ఓపీఎస్ఏ ఇవ్వండి. మేము ఆ రోజు దాచుకునే డబ్బు మేము బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటే మాకు పెన్షన్ రాదా? మాకు మీరిచ్చే పెన్షన్ కన్నా మాకు ఇచ్చే వడ్డీ ఎక్కువ కదా? ఎందుకండి ఇలాంటి మాయ మాటలు చెప్పి మా ఉద్యోగస్తులనితో ఇలా ఆడుకోవడం సమంజసం కాదండి. నిజంగా చెప్తున్నాను, ఈ రోజు నుంచి ఉద్యమం తీవ్రతరం చేస్తాము. మా ఓపీఎస్ ఇచ్చేంత వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటాము.